అన్నం తిన్న తర్వాత అదే ప్లేట్లో చేతులు కడుగుతున్నారా? భోజనం చేసేటప్పుడు కొన్ని సంప్రదాయాలు పాటిస్తాం. తినే ముందు నమస్కారం ఇలా చెప్పాలి, ఎందుకంటే మనం ఆహారాన్ని దైవంగా పూజిస్తాం. ఆహారమే మన ప్రాణమని నమ్ముతాం. మనం కూడా భగవంతునికి ఆహారం సమర్పిస్తాం. కాబట్టి అన్నకు అగౌరవం చూపవద్దని పెద్దలు చెబుతారు. అంతేకాదు, పళ్లల్లో అన్నం కూడా వదలకూడదని పెద్దలు చెబుతుంటారు. పళ్లల్లో అన్నం వదలడం అన్నాన్ని అగౌరవపరిచినట్లుగా భావిస్తారు. అదనంగా మేము మా బేర్ పాదాలతో ప్లేట్ను తాకం కూడా. అంతేకాకుండా ఇంట్లో ప్లేట్లో చేతులు కడుక్కోవడం కొందరికి అలవాటు. చాలా మంది తిన్న తర్వాత అదే ప్లేట్లో చేతులు కడుక్కోవచ్చు. వారి నమ్మకం ప్రకారం ఇది సంప్రదాయం. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్లేట్లో చేతులు కడుక్కుంటే ఏమి జరుగుతుందో, దాని వెనుక ఉన్న కారణం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎప్పుడూ భోజనం చేసే ప్లేట్ను ఎంతో గౌరవంగా చూసుకోవాలి. ఇది మన జీవితంలో అంతర్భాగం. కాబట్టి భోజనం ప్లేట్లో చేతులు కడుక్కోకూడదని పెద్దలు చెబుతారు. భోజన పళ్లల్లో చేతులు కడుక్కుంటే అన్నం పరుగు తీసినట్లే. ఇది మీకు అనేక సమస్యలను కలిగిస్తుంది. జీవితంలో కష్టాలు ఉంటాయి. అన్నపూర్ణేశ్వరికి కోపం వచ్చిన అన్నం రాదు. ఇది కాకుండా ఇది మీకు ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది. ప్రధానంగా ఇంటికి వచ్చిన తర్వాత ప్లేట్లో చేతులు కడుక్కుంటే మంచిది కాదు. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.